రేపు తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మార్స్తాం మా ఎల్ఐసీని అమ్మనీయం గ్యారంటీ గ్యారెంటీ నేను రాసి పెట్టుకోండి ఒక ఏడాది అర్థం రెండేళ్ళ టైంకి అంతే వి విల్ రివర్స్ ఆల్ బ్యాడ్ పాలసీ ఆఫ్ మిస్టర్ నరేంద్ర మోడీ చెప్తాం రేపు మా ఎజెండా ఏందో ఇంకా ఒక విషయం ఏంటంటే నేను మొన్న అడిగిన స్పష్టంగా ఇయాల ఇప్పుడు కూడా ఆ దేశంలో పెద్ద అగ్రిరగులుతుంది శ్రీలంకలో శ్రీలంక పార్లమెంటరీ పార్టీ పార్లమెంటరీ కమిటీ ముందు శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు అధ్యక్షుడు భాజపాతో స్టేట్మెంట్ ఇచ్చిండు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరుతో సహా చెప్పిండు ఒత్తిడి వల్ల ఒక వ్యాపారవేత్తకు పలానా వ్యాపారవేత్తకు మేము కాంట్రాక్ట్ ఇచ్చినాము దాని మీద దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుంది ప్రొటెస్టులు జరుగుతున్నాయి ప్రకలాట్లు పట్టుకొని ఏది మన దేశ ఇజ్జతంతా పోతాను శ్రీలంక అంతర్జాతీయంగా కూడా భారతదేశ పరు ప్రతిష్టలు వీళ్ళ నీచ రాజకీయాల వల్ల వీళ్ళ చిల్లర రాజకీయాల వల్ల వీళ్ళ సంకుచిత స్వభావాల వల్ల ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి స్థాయి కూడా దిగదార్చబడి భారత ప్రధానమంత్రి మీద శ్రీలంకల నిరసన తెలుపుతూ ప్రకాటలు పట్టుకుంటున్నారు ఇది దేశం పరుగు పోవడం కాదా వాస్తవం కాదా దాని మీద గుట్టమైంది మోడీ గారు తప్పై తప్పైందని చెప్పి మాఫీ నీకు మాఫీ ఆప్తం మాఫిక సౌదా గారు హై अगर गलती हो गई तो माफी मांगो क्यों छुपा रहे क्या बात है भाई हाँ दिस इज अ डेमोक्रेसी वी हैव हाँ ए राइट टू क्वेश्चन वी आर क्वेश्चनिंग क्लियर चप्पन चाल क्लियर నరేంద్ర మోడీ ఒత్తిడి వల్లనే మేము ఇచ్చినామని చెప్పిండు ఇంకో పోర్ట్ అలవాటు చేసింది శ్రీలంక అది కూడా ఈయన స్నేహితునికి ఇచ్చిండ్రు అదెందుకు ఇచ్చిండ్రు అంటే ఈయనను భారతదేశ ప్రభుత్వం నామినేట్ చేయకూడదు అట్లా ఏ ప్రధానమంత్రి చేయలే చరిత్రల పొరపాటు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే అది వేరే పద్ధతి ఉంటుంది అక్కడ కూడా ఒత్తిడి చేసిన చెప్పి చెప్పారు దీని మీద నీ సమాధానం ఏంటి అంటే ఉండదు ఈ యొక్క అరాచకాలను ఈ దుర్మార్గాలను ఇట్లనే భరిస్తూ పోతే ఈ దేశం అవుతుంది తప్పకుండా ఎటు కాకుండా పోతుంది నేను గత ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పిన చెడగొట్టడం కూలగొట్టడం చాలా ఈజీ కానీ పునర్నిర్మాణం అనేది చాలా కష్టమవుతుంది దేశం దెబ్బతింటది మంచిది కాదు దయచేసి యువకులారా ఈ దేశం మీది భవిష్యత్తు మీది మీరు కాపాడుకోండి అని నేను చెప్తా ఉన్నా ఈరోజు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి మేధావికి ప్రతి రచయితకు ప్రతి కవికి ప్రతి కళాకారునికి నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా జర్నలిస్టు లోకానికి కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు అమాయకులు కాదు మీరు ప్రతిరోజు వార్తలు పరిశీలిస్తారు వాస్తవాలు గ్రహిస్తారు ఎక్కన్నో పోరాటం ప్రారంభం కావాలి చెడు మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఇండియా రియాక్ట్స్ ఇండియా రియాక్ట్స్ డెఫినెట్గా సందర్భం వచ్చిన ప్రతిసారి ఈ దేశం రియాక్ట్ అవుతుంది చెంపదెబ్బ కొట్టి చూపించింది అప్రజాస్వామిక పోకడలతోని అహంకారంతో నిరంకుశంగా వివరించి గతంలో ఏకనాథ్ సిండే నాదెన్ల భాస్కరరావు రూపంలో కాంగ్రెస్ సృష్టించింది ఎన్టీ రామారావు గారిని గద్దెదించి అప్రజాస్వామికంగా అన్యాయంగా ఎన్టీ రామారావు గారిని గద్దెదించి అప్పుడు కూడా ఇట్నే ఏకనాథ్ సిండేని తెచ్చింది కొట్టు కొడితే అదే భారత ప్రభుత్వం తల ఒగ్గి మల్ల రామారావు గారిని రీఇన్స్టేట్ చేసి దాకా కొట్టాడు తెలుగు ప్రజలు మీరు ఒకటే మాట సావు అదే మంత్రం పిడుగు కాదే మంత్రం పెండ్లికి అదే మంత్రం అంటే నడవది మోడీ గారు దా తీసుకురా ఏకనాథ్ సిండేన్ తమిళనాడులో నీకు దమ్ముంటే నీ చెంచలు మాట్లాడుతున్నాను కదా తీసుకురా ఏకనాథ్ సిండేన్ తెలంగాణలో దమ్ముంటే తెలంగాణ సమాజం చెప్తుంది నీకు సమాధానం నీ ఉడత ఊపులకు ఈ కూతలకు ఎవ్వరు భయపడరు దిస్ ఈజ్ డెమోక్రసీ ఎస్ విల్ ఫైట్ అగేన్స్ట్ ఎనీ ఈ విల్ విచ్ ఇస్ అన్డిజైరబుల్ ఫర్ ద కంట్రీ విచ్ ఇస్ అన్వాంటెడ్ ఫర్ ద కంట్రీ తప్పకుండా మీరు ఇలా జాతీయంగా అంతర్జాతీయంగా ప్రధ్వని చేస్తున్నటువంటి సంకుచితమైనటువంటి యువకుల మైండ్లను ఖరాబ్ చేస్తున్నటువంటి విష ప్రచారానికి తప్పకుండా విరుగుడు కావాలి లేకపోతే దేశం పెద్ద ప్రమాదంలో పడుతుంది దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది ఇండియా విల్ గో బ్యాక్ టు ఏ సెంచరీ అట్లీస్ట్ ఒక శతాబ్ద కాలాన్ని దేశం నష్టపోవాల్సి వస్తుంది ఒక బాధ్యత గల రాజకీయ నాయకునిగా చెప్పటం నా ధర్మం ఇది జరుగుతున్న ఈ పరిణామాలు కనపడుతున్నాయి దాన్ని చూస్తూ నేను చెప్పేది కఠోరమైన నిజాలు రూపీ వ్యాల్యూ అతి అతి భయంకరంగా రోజుకు పతనమవుతున్న విషయం వాస్తవం నిత్యావసరాల ధరలు ఎప్పుడు లేనంత చరిత్రలో అతి భయంకరంగా పెరుగుతున్న మాట వాస్తవం నిరుద్యోగం పెచ్చనిల్లి విలయతాండవం చేస్తున్న మాట వాస్తవం విదేశీ మారక నిల్వలు ఆర్థిక అర్పరంగా కరిగిపోతున్న మాట వాస్తవం ఇవన్నీ ఫ్యాక్ట్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కలే వీటన్నిటినీ ఉండంగా మేము ఏదో అరిసి గీపెట్టి నలుగురిని పోగేసి ఏదో మీటింగ్ పెట్టి మా ఇష్టమొచ్చిన వ్యవహారం చేస్తామంటే కరెక్ట్ కాదు దీన్ని ప్రజలు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని నేను కోరుతున్నా నేను కేసీఆర్గా యామ్ ఏ బ్లెస్డ్ పర్సన్ నేను తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నా బ్రహ్మాండంగా రాష్ట్రం సాధించుకున్నా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్నా నేను తీర్చిదిద్దుకున్నా ఎస్ ఎన్నో విషయాలలో దేశంలో అనేక రాష్ట్రాల కంటే ముందడుగులో ఉన్నా ఇది ఫ్యాక్ట్ అది కరెంటు రంగమా మంచినీళ్ళ రంగమా వ్యవసాయ రంగమా సాగునీళ్ళ రంగమా ఏ రాష్ట్రంలో లేనంత అద్భుతాలు చేసి చూపించిన నేను ఇక్కడ నాకు తృప్తి ఉంది ఎనిమిదేళ్ళు నేను కూడా మౌనం పాటించిన ఈ దుర్మార్ల రాజకీయానికి విభజన హామీలు నెరవేర్చకున్నా దుర్మార్గంగా వివరించిన ఏడు మండలాలు లాక్కున్నా సిలేర్ పవర్ ప్లాంట్లు లాక్కున్నా నేను కొంచెం సమయమనం పాటించి ఎందుకంటే కొత్త రాష్ట్రం నిలదొక్కుకోవాలి నవ్వుటూల ముందర జారిపడద్దు కానీ దేశాన్నే మొత్తం విషం విషంలాగా తయారు చేసి అందులో భాగంగా తెలంగాణ తెలంగాణతో పాటు ప్రతి రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితి దుర్మార్గులు చేస్తూ ఉంటే మౌనంగా ఉండలేము మేము కూడా పోరాటం చేస్తున్నాం భయపడే వాళ్ళం కాదు సొల్లు పురాణాలు మాట్లాడి బట్టికనే అవినీతి అవినీతి ఆడ అవినీతి తోక డా నేను ఇవ్వని భయపడే కారణం ఏంటో నాకేమీ లేదు నాకు మనీ లేదు నా లాండరింగ్ లేదు ఉంటేనా చిన్నప్పుడు కాలేజీలు అనేది ఎక్కడేం లేని ఉంది వీడో ఎల్ఎల్బి ఆడదాన్ని నాకేమైనా ఉండేదంతా వ్యవసాయ భూమి ఉన్నది ఇవాళ లంగ దొంగతనం చేస్తే భూమి కొనుక్కుంటారా అదే పర్సుకొని ఉండదే కదా ప్రజల ముంద కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు గీ చిల్లర మాటలకి ఇవాడు భయపడేడా మాతోను గోక్కుంటే అగ్గి అగ్గితోని గోక్కుంటే జాగ్రత్త నువ్వు గోక్కున్నా గోఖోకున్నా నేను మాత్రం నేను గోక్కుతూనే ఉంటా देश कोसम देश भविष्य कोसम देश प्रजल कोसम खुद मंटाड़ता एज ए पॉलिसी नॉट इन पर्सन सॉरी व्यक्तिगत ले अगर देश खतरे में जा रहा है तो हम कामोश नहीं बैठेंगे देश के हित में जरूर काम करेंगे हम कह रहे हैं इस देश को ఇక నయా ఎజెండా చాయే మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా తమ్ముడు జాతీయ రాజకీయాలలో నేను చెప్పేది అర్థమైతలేదు జాతీయ రాజకీయాలలో రాజకీయ సరళిలో గుణాత్మకమైన మార్పులు నేను రావాలని ఒక ట్యాగ్లైన్లో ఒక మాటలు చెప్తే అర్థం అవుతలేదు నేను చెప్తా మీకు ఓ ఫ్రంటో బోంటో ఒక అర్థం అనుకోరా అది ఏంబాయ్ అనుకో ఏమైతుందండి ఫ్రంట్ రాజకీయం అంటే గెలిచినాక కామన్ మినిమం ప్రోగ్రామ్ వస్తే అంతేనా ఇంకో మాట నేను మీకు నేను యూనియన్ క్యాబినెట్లో ఉన్నాక వాళ్ళు చిదాంబరం మొట్టమొదటి ఆయన మొదలుపెట్టింది సిఎస్టి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ దాని తర్వాత ఆయన మొదలుపెట్టింది జిఎస్టి అప్పుడు నరేంద్ర మోడీ గారు గొంతు గొంతు ఇట్లా ఫలిపోయేటంత లలివెట్టిండి గుజరాత్ ముఖ్యమంత్రి ఉండి నో జీఎస్టీ అని సరే ఏదో కారణం వల్ల అప్పుడు కాలే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఏంటి ఈయన జీఎస్టీ మొదలుపెట్టి జీఎస్టీ మొదలు పెడితే ఇదే చిదంబరం వ్యతిరేకిస్తారు నేను ఢిల్లీలో నాకు గలిచింది పార్లమెంట్ సెంట్రల్ వాళ్ళ చిదంబరం గారు నువ్వు హార్డ్వాడులో చదువుకున్నావు ఎకనామిక్ స్కూల్ నువ్వే అన్నావు నువ్వు అని అని ఎందుకు వ్యతిరేకిస్త్రు ఆ రాజనీతి అయ్యే భై అది మరి ప్రజలు పోయినట్టు ఇప్పుడు ఏం జరుగుతున్నది రాహుల్ కాంగ్రెస్ మీద బీజేపీ బీజేపీ మీద కాంగ్రెస్ బ్లేమ్ గేమ్ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్నదంతా బ్లేమ్ గేమ్ ఏమంటారు అరే అమ్నే పాస్ కియా బై మే లేకన్ రాజ్యసభ రోక్తియా అయిపోయాయి స్టోరీస్ ఓవర్